అమెరికా లో సంచలన ఘటన భారతదేశ ప్రజలను తరదించుకునేలా చేసింది. అమెరికాలో వైద్య సేవల కొరకు హాస్పిటల్ కు వచ్చిన మహిళలు అభ్యంతరకర వీడియోలను షూట్ చేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారత సంతతికి చెందిన డాక్టర్ ఒయమేర్ ఎజాజ్ ఈ ఉదంతానికి పాల్పడ్డాడు. తన భార్య ఇచ్చిన ఫిర్యాదుతో భారత సంతతి డాక్టర్ను ఆక్లాండ్ కౌంటీ పోలీసులు అరెస్టు చేశారు. భారత్ నుంచి అమెరికాకు వెళ్లిన ఓ డాక్టర్ సిగ్గుమాలిన పనిచేసి పోలీసులకు పట్టుబట్టాడు. హాస్పిటల్లో చిన్నారులు, మహిళలకు సంబంధించిన నగ్న ఫోటోలు, వీడియోలను రహస్య కెమెరాలతో చిత్రీకరించేవాడు. అంతేకాకుండా హాస్పిటల్లోని పేషెంట్లు, మహిళలు స్పృహలో లేనప్పుడు వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించి వాటిని వీడియోలు తీసి దాచిపెట్టుకునేవాడు. అయితే గత కొన్నేళ్లుగా ఇలాంటి దిక్కుమాలిన పనులే చేస్తున్న డాక్టర్ పాపం పండింది. అతడి అరాచకాలను తట్టుకోలేని భార్య స్వయంగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ డాక్టర్ను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక అతని నివాసంలో తనిఖీలు చేపట్టగా ఒక్క పెన్ డ్రైవ్లోనే 13,000 నగ్న వీడియోలు వెలుగు చుట్టం గమనార్హం. భారత్కు చెందిన ఒయమేర్ ఎజాజ్ అనే డాక్టర్ 2011లో వర్క్ వీసాపై అమెరికా చేరుకున్నాడు. మొదట అలబామా రాష్ట్రంలో ఉన్న ఒయమేర్ ఎజాజ్ ఆ తర్వాత 2018లో మిషిగాన్ రాష్ట్రానికి మారాడు. ఈ క్రమంలోనే ఓ కంపెనీతో డీల్ కుదుర్చుకుని కొన్ని హాస్పిటల్లో ఫిజీషియన్గా సేవలందిస్తున్నాడు. అయితే గత కొన్నేళ్ల నుంచి ఒయమేర్ ఎజాజ్ ప్రవర్తన మరీ దారుణంగా తయారైంది. తాను పనిచేసే హాస్పిటల్స్ లో పేషెంట్ రూమ్లు, బాత్రూమ్లు, వివిధ ప్రాంతాల్లో ఎవరికీ కనిపించకుండా సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసి మహిళలు, చిన్నారుల నగ్న వీడియోలు, ఫోటోలను రికార్డ్ చేశాడు. అయితే వాటిని తట్టుకోలేక ఎజాజ్ భార్య చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఐక్లాండ్ కౌంటీ పోలీసులు అతడి అరాచకాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఇక చిన్నారులు, మహిళలు స్పృహలో లేనప్పుడు వారితో లైంగికంగా ప్రవర్తించి ఆ దృశ్యాలను వీడియోల రూపంలో రికార్డు చేసేవాడు. ఇక ఆసుపత్రికి వచ్చిన పేషెంట్ను కూడా లైంగికంగా వేధించేవాడని ఎజాజ్పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక ఈ దారుణాలన్నీ ఇటీవల అతని భార్యకు తెలిసాయి. దీంతో ఆమె కొన్ని వీడియోలను సేకరించి నేరుగా పోలీసులకు ఇచ్చి తన భర్తపైనే ఫిర్యాదు చేసింది. దీంతో ఆక్లాండ్ కౌంటీ పోలీసులు ఈ నెల 8వ తేదీన ఎజాజ్ను అరెస్టు చేశారు. ఈ మేరకు మిచిగాన్ రాష్ట్రంలోని ఆక్లాండ్ కౌంటీలో ఉన్న రోచెస్టర్ హిల్స్ ఇంటిని సోదా చేయక అవాక్కయ్య విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దర్యాప్తులో భాగంగా అతని ఇంటిలో వేల సంఖ్యలో వీడియోలు గుర్తించినట్లుగా పోలీసులు చెప్పారు. అతడి గదిలో ఒక కంప్యూటర్, కొన్ని సెల్ ఫోన్లు, 15 పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లను పోలీసులు స్వాధీనం చేసుకుని వాటిలో చెక్ చేయగా వేలాదిగా వీడియోలు ఉన్నట్లుగా గుర్తించారు. ఒక హార్డ్ డ్రైవ్లోనే 13,000 వీడియోలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. క్లౌడ్ స్టోరేజ్లోనూ ఈ వీడియోలను నిందితుడు ఎజాజ్ అప్లోడ్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఎజాజ్ బాధితుల సంఖ్య వేల సంఖ్యలో ఉందని, ఏ వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు చేయడానికి కొన్ని నెలల సమయం పట్టొచ్చని పోలీసులు వెల్లడించారు.